ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అదే విధంగా పాడ అజయ్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి నేతృత్వంలో నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని కూడా లాభాల్లో తీసుకురావాలని అనేక సంస్కరణలు తీసుకొచ్చి 1000 బస్సులను కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా ఆర్టీసీ కార్గో అనే సంస్థను కూడా స్థాపించి మరి కార్గో ద్వారా కూడా అనేక సేవలు అందించడం ఎంప్లాయీస్ కు వెల్ఫేర్ ఫండ్ ఇవ్వడం 5 డిఎల్లను ఇవ్వడం ఆర్టీసీ ఉద్యోగులందరిని కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించేటట్లు టెస్ట్ చేయడం ఆర్టీసీ బస్ స్టాండ్లను కూడా బలోపేతం చేయడంతో పాటుగా ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందిస్తూ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇంకా ఆర్టీసీని ఒక ఆర్గనైజేషన్ను బలోపేతం చేయడం ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఆర్టీసీని ఆదుకుంటాం బలోపేతం చేసుకుంటాం ఆర్టీసీ బస్ స్టాండ్లలో కూడా ఇంకా అనేక రకాలుగా కొత్త కొత్త విధానాలతో కాంప్లెక్స్లు షాపింగ్ కాంప్లెక్స్లు ఇంకా రకరకాలు చేయాలని ఆలోచన ప్రభుత్వానికి ఉంది।